ఇది జగన్ ముందు చూపంటే థర్డ్ వేవ్ ఎదుర్కోవడానికి ఏం చేస్తున్నారో తెలుసా? దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పుకోనక్కర్లేదు. పెను సంక్షోభానికి దారితీసింది ఇది. లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంది. అదే స్థాయిలో ఆసుపత్రుల పాలు చేసింది. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి రెండవ దశలో సృష్టించిన ఉత్పాతం, దుష్ప్రభావం మిగిలిన దేశాలతో పోల్చుకుంటే భారత్పైనే అధికం. ఒక దశలో దేశవ్యాప్తంగా రోజువారీ పాజిటివ్ కేసులు 400,000 దాటేశాయి. 4,000 పైగా మరణాలు నమోదయ్యాయి. సెకండ్ వేవ్ తీవ్రత ఇప్పుడిప్పుడే భారీగా తగ్గుతోంది. రోజువారీ కేసులు 100,000 పడిపోయాయి. ఈ పరిణామాల మధ్య ఇక కరోనా వైరస్ థర్డ్ వేవ్ కూడా రాబోతుందనే సమాచారం ఉలిక్కి పడేలా చేస్తోంది. థర్డ్ వేవ్ ఎఫెక్ట్ చిన్నపిల్లలపై అధికంగా ఉంటుందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి అనుగుణంగా ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ సూచిస్తున్నారు. సెకండ్ వేవ్లో ఏర్పడిన అవాంఛనీయ పరిణామాలు కరోనా వైరస్ మూడవ దశలో తలెత్తకుండా ఉండడానికి ఇప్పటి నుంచే అప్రమత్తం కావాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని జగన్ సర్కార్ ముందస్తు చర్యలను తీసుకుంది. థర్డ్ వేవ్ ప్రభావం ఉండకుండా కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. వాటిని యుద్ధ ప్రాతిపదికన అమలు చేయనుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 5 ఏళ్లలోపు పిల్లలు ఉన్న తల్లులందరికీ కరోనా వైరస్ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. 1-2 రోజుల్లో దీనిని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అలాంటి తల్లులకు వీలైనంత త్వరగా 2 డోసుల వ్యాక్సిన్ ఇచ్చేలా జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది. 5 ఏళ్లలోపు పిల్లలున్న తల్లులు తమ పేర్లను నమోదు చేయించుకోవడానికి వాలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేయించనుంది. 5 ఏళ్లలోపు పిల్లలు ఉన్న తల్లులు రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా ఉన్నట్లు జగన్ సర్కార్ గుర్తించింది. పిల్లలు ఎవరైనా దురదృష్టవశాత్తు కరోనా వైరస్ బారిన పడితే ఆ పిల్లలతో పాటు తల్లులు కూడా ఆసుపత్రిలో లేదా ఐసోలేషన్లో ఉండే వీలు కల్పించింది. ఈ చర్య వల్ల పిల్లలకు తల్లి ఒడిలో ఉన్నామనే భావన కలుగుతుందని, ఫలితంగా వారు త్వరగా కోలుకోగలుగుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలా కరోనా వైరస్ బారిన పడిన తమ పిల్లల వెంట ఉండాల్సి వస్తుందనే కారణంతో తల్లులకు త్వరగా 2 డోసుల వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా పీడియాట్రిక్ వార్డులు ఉండేలా చర్యలు తీసుకుంది. అలాగే విశాఖపట్నంలో 500 బెడ్లతో చిన్నారుల కోసం ప్రత్యేకంగా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించనుంది. దీనికి అవసరమైన డిపిఆర్ కూడా సిద్ధమైంది. విజయవాడ తిరుపతిల్లో పీడియాట్రిక్ ఆసుపత్రులు నిర్మించడానికి చర్యలు చేపట్టింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల్లోనూ పీడియాట్రిషియన్లను నియమించడానికి సన్నాహాలు చేస్తోంది. కరోనా వైరస్ థర్డ్ వేవ్లో పిల్లల ప్రాణాలను కాపాడడానికి అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.